మొత్తం మీద ఇవాళ టాప్ స్టోరీ. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ ని పూర్తిగా చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ బరువు బాధ్యతలు తీసుకున్న కేంద్రం కార్యాచరణను ఖరారు చేసుకుంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈ నెల 21న మొదలు పెడితే నవంబర్ నాటికి 80% జనాభాకు పూర్తిగా టీకాలు ఇప్పించగలుగుతామని కేంద్రం చెప్తోంది. ఇక్కడే కొన్ని కొన్ని సందేహాలు వినిపిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఉచితంగా టీకాలు ఇవ్వడం సాధ్యమేనా? 2 రకాల వ్యాక్సిన్లకు 2 రకాల ధరలు ఎందుకున్నాయి? ఇతర దేశాలతో పోటీ పడే విధంగా టీకాలను అందించగలరా? ఇటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత తనదేనని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలపై పైసా భారం పడదని, ఈ నెల 21 నుంచి దీనిని అమలు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో టీకా విధానంపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు, వివిధ రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ప్రధాని ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ఇండియాలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75% తామే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఉచితంగా వద్దనుకునే వారి కోసం 25% వ్యాక్సిన్ను ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా అందించనున్నట్లు చెప్పారు. వారు వ్యాక్సిన్ గరిష్ట ధరపై 150 రూపాయలు మాత్రమేనని, అదనంగా సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారని చెప్పారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో 1400 నుంచి 1600 వరకు ఒక్క డోస్కు వసూలు చేస్తున్నారు. వీటిపై ఇప్పటి వరకు ఎటువంటి కట్టడి చర్యలు లేవు. ప్రభుత్వ కేంద్రాల కంటే ప్రైవేట్ సెంటర్లలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్స్లో కలిపి నెలకు సుమారు 9 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంతో పాటు బయోలాజికల్ ఈ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మరోవైపు విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతులు పెంచుతామని చెబుతోంది. ఇక థర్డ్ వేవ్ ముప్పు మరింత వేగంగా మనల్ని చుట్టేసే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అందులోనూ ఈసారి పిల్లలపై కోవిడ్ తన పంజా విసురుతుందని అంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పిల్లలకు వ్యాక్సిన్ వెంటనే ఇవ్వాలని అన్ని దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అమెరికా ఈ విషయంలో ముందుగా తన ప్రయత్నాలు మొదలుపెట్టడమే కాకుండా పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి వీలుగా ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్కు అనుమతి కూడా ఇచ్చింది. మరో 2 టీకాలకు అనుమతి ఇవ్వడానికి అమెరికాలో పరిశీలనలు జరుగుతున్నాయి. ఇక భారత్లోనూ కోవాక్సిన్ పిల్లలకు ఇవ్వడంపై పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాజ్యం అమెరికాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచే కరోనా నియంత్రణకు ఫోకస్ పెట్టారు. 100 రోజుల్లో 20 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ప్రకటించారు. అమెరికన్లు టీకాలు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. తన లక్ష్యాన్ని వారం ముందుగానే, అంటే ఏప్రిల్ నెలాఖరులోపు 20 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. దీంతో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూలై 4 నాటికి దేశంలో 70% పెద్దవారికి టీకా వేయాలని మరలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. బైడెన్ టార్గెట్ రీచ్ అవ్వడానికి 25 రోజుల్లో దాదాపు 15 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ జరగాలి. అంటే రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినా టార్గెట్ సులభంగా చేరుకోవచ్చు. గత వారం రోజుల్లో 46 లక్షల మందికి టీకాలు వేసినట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. అయితే అక్కడ ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేస్తుండగా మన దేశంలో మాత్రం 25% ప్రైవేట్ రంగంలో వ్యాక్సినేషన్ జరగనుంది. మొత్తం మీద రాష్ట్రాలతో సంబంధం లేకుండా
కేంద్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పూర్తిగా వ్యాక్సినేషన్ బాధ్యతని తీసుకుంటున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత రాష్ట్రాలు అలాగే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నా కూడా అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానం రావట్లేదు. ఈ నెల 21 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా మొదలుపెట్టి నవంబర్ నాటికల్లా 80% మందికి వ్యాక్సినేషన్ ఇప్పించే పరిస్థితిలో మనం ఉన్నామా? ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క వ్యాక్సిన్కి ఒక్కొక్క ధర ఎందువల్ల ఖరారవుతోంది? అంతర్జాతీయంగా ఆమోదయోగ్యత లేని వ్యాక్సిన్లని ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ కింద పిల్లల మీద ఎందుకు ప్రయోగిస్తున్నారు? ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రకాష్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులు. డాక్టర్ ప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు. అలాగే జీవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. నమస్కారం జీవీ రెడ్డి గారు. అండ్ అలాగే కాసేపట్లో జాయిన్ అవుతున్నారు రామకృష్ణ గారు, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. అలాగే డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ అండ్ మెడికల్ జర్నలిస్ట్, వారు కూడా జాయిన్ కాబోతారు. మొట్టమొదట ప్రకాష్ రెడ్డి గారు, చాలా లేట్గా అయినా లేటెస్ట్గా ఈ ప్రకటన వెలువడడం మాత్రం చాలా ఊరటనిచ్చింది ప్రజలందరికీ కూడా. అయితే సాధ్యాసాధ్యాలు నిజంగా, ఎందుకంటే గత సంవత్సరం నుంచి మనం చూస్తే ప్రకటనలు చాలా వెలువడ్డాయి, ఈ ఆచరణలో మాత్రం ఎటువంటి ప్రణాళిక కేంద్రం వద్ద ఉంది అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి సార్. సో మొట్టమొదట ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే నవంబర్ నాటికల్లా 80% మందికి మనం వ్యాక్సినేషన్ ఇచ్చి తీరుతామా? మేడం, ఇది ప్రజలు ఆలస్యమైన ఒక నిర్ణయం అని మీరు అంటున్నారు. అసలు ఇది ప్రజలకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలకు చాలా స్పష్టం, రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందా, కేంద్ర ప్రభుత్వం వేస్తుందా, అమెరికా వేస్తుందా, చైనా వేస్తుందా, ఢిల్లీ వేస్తుందా, గల్లీ వేస్తుందా, ఇది ప్రజలకు అనవసరం. ప్రజలకు కావాల్సింది వ్యాక్సినేషన్. ఇది ఎవరి బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా అనేది వేరే విషయం, వేరే కోణమే వేరు దాంట్లో. ఆమె రైట్? హలో, వినపడుతుందా మేడం? ఐ వుడ్ నాట్ అగ్రీ కంప్లీట్లీ సార్, బట్ మీరు చెప్పిన తర్వాత కంటిన్యూ అయ్యాక విల్ డిస్కస్ సార్. అంటే సంబంధం లేని విషయం అన్నది అది డెఫినెట్ గా, ఐ మీన్ వినపడుతుంది కదా. యస్ సార్, నేను కంప్లీట్ చేస్తాను. నేనేంటంటే ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి కావాలా, అది సాధ్యమైన త్వరగా పూర్తి కావాలా, అది ఎంత తొందరగా ప్రజలు అంత రిలీఫ్ అవుతారు. వ్యాక్సిన్ ఈ యొక్క కరోనా మారి నుంచి ప్రజలకు మాకు కొంత రిలీఫ్ దొరుకుతుంది, మాకు కొంత బేసుల్పాటు దొరుకుతున్నటువంటి దీంతో ప్రజలంతా ఉన్నారు. జరిగింది ఏంటంటే, మొదలు కేంద్రం తన యొక్క ప్రయత్నం మొదలు పెట్టి మొదటి నెలలో ఓన్లీ డాక్టర్స్, మెడికల్ స్టాఫ్, రెండో ఫ్రంట్ లైన్ వర్కర్స్, మూడో నెలలో 60 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు, నాలుగో నెలలో 45 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, ఏదైనా కోమార్బిడ్స్ ఉంటే, ఆ తర్వాత మే నెలలో ఏప్రిల్ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు, రాష్ట్ర ప్రభుత్వాలు రాసిన ఉత్తరాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ రాసిన ఉత్తరాల మేరకు రాష్ట్రాలకు సఫిషియంట్ పార్టిసిపేషన్ కల్పించాలా, రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించాలా, రాష్ట్రాలకు కూడా అవకాశం కల్పించాలా వ్యాక్సిన్ కొనుగోలు, ఇవన్నీ అడిగిన నేపథ్యంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఫోన్ల ద్వారా అడిగినారు, కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు, అయితే మీరు రాష్ట్ర ప్రభుత్వాలు 14 నుంచి 42 గంటలు, మేము ఆల్రెడీ 45 గంటల వరకు మేము తీగిస్తున్నాం కదా, 14 నుంచి 44 గంటల వరకు మీరు కొనుగోలు చేసి పండి, ప్రజలు చేయకూడదు. రైట్ సార్, ప్రకాష్ రెడ్డి గారు మీ ఆడియోలో చిన్న ఇబ్బంది ఉంది సార్, ఒకసారి జీవీ రెడ్డి గారిని పలకరిస్తున్నా ఈలోగా. జీవీ రెడ్డి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ స్వప్న గారు. జీవీ రెడ్డి గారు, యా గుడ్ ఈవినింగ్ స్వప్న గారు సార్, నమస్కారం. అంటే ఇప్పుడే ప్రకాష్ రెడ్డి గారు అన్న మాటతో మీరు ఏకీ కేంద్ర నిర్ణయం కాబట్టి ఆడియో కొంచెం టెస్టేయండి పిసిఆర్, దయచేసి ఆడియో లైన్ లో సార్ చెప్పండి. కంటిన్యూ ప్రకాష్ రెడ్డి గారు. రైట్, మీరు అంటున్నది ప్రజలకు సంబంధం లేదంటున్నారు జీవీ రెడ్డి గారు. ప్రజలకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది వ్యాక్సిన్ సంబంధం లేదు, వాళ్ళకి టీకా కావాలి అంతే ముఖ్యం అని అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. అక్కడి నుంచి మొదలు పెడదామా? 80% దేశానికి వ్యాక్సినేషన్ బాధ్యతని టేకప్ చేస్తున్నట్టుగా ఇప్పుడే మన కేంద్రం టేకప్ చేసింది. నిన్న దాకా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఇచ్చింది, ఇప్పుడు మీ శత కాదు కాబట్టి కేంద్రమే టేకప్ చేస్తా అంటుంది. అంటే అది ఒకటే మార్పు జరిగింది. ప్రజలకు దీంతో రాష్ట్రం ఇచ్చినా, కేంద్రం ఇచ్చినా, మీరు ఇచ్చినా, నేను ఇచ్చినా
పేద ప్రజలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలనేటువంటి ఉచితంగా మాకు దొరకాలనేది ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగా రాష్ట్రాలు చేయలేని కారణంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంతే తప్పిస్తే అప్పుడు ఉచితమే, ఇప్పుడు కూడా ఉచితమే. ఉచితం అనే దానికి తేడా, నిన్న ఉచితం మొన్న ఉచితం, మోడీ గారు మాట్లాడక ముందు పేదవాళ్ళకు కొంతమందికి 25% కు కాస్ట్ కలెక్ట్ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఎప్పుడైనా ఉచితమే. అయితే ఇప్పుడు రాష్ట్రాలు చేయలేని పరిస్థితి అశాక్తత ఉంది కాబట్టి కేంద్రం ఉచితంగా ఇస్తుంది, అంతే తేడా. ఏదైనా ఉచితమే, మళ్ళీ దీంట్లో క్లారిటీ లేదు, వెరీ క్లియర్. ప్రతిపక్షాలు పూర్తిగా హర్షిస్తున్నాయా లేదా కనుక్కుందాం. ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి సార్, జీవి రెడ్డి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? జీవి రెడ్డి గారు ఇప్పుడు స్వప్న గారు ఒకటండి, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అల్టిమేట్ గా ఇస్తున్నాం కదా, అల్టిమేట్ గా ఇస్తున్నారు దాన్ని. ఈరోజు మోడీ గారు ఇప్పటికైనా సరే దాదాపు ఈ ప్రక్రియ 6 నెలల క్రితం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సింది, 6 నెలల తర్వాత తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈరోజు ఉచితం అంటుండ్రు, దాన్ని ఏం మనం కాదని మేము స్వాగతించాల్సిందే. కాకపోతే ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు గమనించాల్సిందంటే కొన్ని నిర్ణయాలు మీరు 6 నెలల తర్వాత తీసుకున్నా 6 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా కొన్ని ఇబ్బంది ఉండదు ప్రకాష్ రెడ్డి గారు. కొన్ని నిర్ణయాలు మేము ఎప్పటికైనా తీసుకున్నాం కదా మీరు స్వాగతించండి అంటే ఇవి ప్రాణాలతో కూడినవి. ఈరోజు ఇదే నిర్ణయం ఒక 6 నెలల క్రితం తీసుకుంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. కొన్ని లక్షల మంది ఈరోజు 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోయారు వాళ్ళు కరోనా వచ్చి. మనకు తెలుసు స్వప్న గారు ప్రైవేట్ హాస్పిటల్ చేరి ఎంతెంత బిల్లులు కట్టారు, ఎంత మానసిక క్షోభకు గురయ్యారు, ఎన్ని రకాలుగా ఆ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయినది. సో ఈ నేపథ్యంలో నిన్న మోడీ గారు తీసుకున్న డెసిషన్ని మనం అడ్వకేట్ చేద్దామా? ఫైనల్గా తీసుకున్నారు ఓకే, కానీ ఎప్పటికైనా తీసుకున్నారు కదా అనేది. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిడో లేకపోతే సుప్రీంకోర్టు నుంచి సలహాను లేకపోతే ప్రజల నుంచి ఒత్తిడో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రాకపోతే ఈ నిర్ణయం ఇంకొక 6 నెలల తర్వాత ఉండేదేమో దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్. సో ఈ ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి అన్నిటి నేపథ్యంలో ఈ రోజు తీసుకున్నారు. సో ఇంకొక 6 నెలల తర్వాత తీసుకుంటే ఈలోపు తాడు వేయవచ్చుడు, ఇంకో కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉండేది, ఇంకొంతమంది ఆర్థికంగా చిరిగిపోవడానికి అవకాశం ఉండేది. సో ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరు సమర్థించండి, ఇక మాట్లాడొద్దు అంటే అది కరెక్ట్ కాదు. ఇది భయంకరమైన తప్పిదము, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదము, క్షమించడానికి నేరము. ఈ రోజు తీసుకున్నారు కాబట్టి గత 6 నెలల జరిగిన తప్పిదాలన్నీ రాటిఫై అవుతాయంటే కొన్ని రాటిఫై కావు ప్రకాష్ రెడ్డి గారు, కొన్ని వచ్చేసేట్లేకి మీకు తెలుసు కొన్ని రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ లో కొన్ని రాటిఫై చేయగలం. మీరు నిర్ణయం తర్వాత తీసుకున్నారు ఈ రోజు.